హలో గాయ్స్ నమస్తే దిస్ ఇస్ మీ నానికా ఇంకా చాలా 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 థ్యాంక్స్ ఫర్ 300K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐ లవ్ యూ ఆల్ సో ఐమ్ హియర్ విత్ మై నెక్స్ట్ బ్లాగ్ ఇంకా లైక్ డే బిఫోర్ యెస్టర్డే ఐ థింక్ ఐ పుట్ అప్ అ స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను విత్ ద క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఐ సెడ్ ఐ ఆస్క్ యూ గైస్ లైక్ చాలా లైక్ యూ మంచి మంచి క్వశ్చన్స్ అడిగింది బికాజ్ ఐ విల్ మేక్ అ బ్లాగ్ సో ఎస్ ఐ హ్యావ్ నేను ఒక ఐ డోంట్ నో మేబీ సమ్ 2000-3000 క్వశ్చన్స్లో ఐ హ్యావ్ పిక్డ్ 40 బెస్ట్ క్వశ్చన్స్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ టు దట్ ఆల్ సో ఎస్ లెట్స్ గో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అక్క బెస్ట్ మెమరీ ఇన్ ది చెప్పండి అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ బై రైడర్ గర్ల్ 9754 రీసెంట్గా లైక్ యూ ఆల్ నో లాహే లాహే పర్ఫార్మెన్స్ అండ్ దట్ వాజ్ అ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్ ఆన్ దట్ సాంగ్ అండ్ లైక్ ఆబ్వియస్లీ పబ్లిక్ రెస్పాన్స్ నేను చూసాను పబ్లిక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు మై మాస్టర్ యాక్చువల్లీ శశి మాస్టర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ సో బెస్ట్ మెమరీ ఈజ్ లాహే లాహేలో కమెంట్ సెక్షన్లో మై మామ్ ఎంటర్స్ అండ్ ఐ కాల్ మై మామ్ ఆన్ స్టేజ్ నా మామ్కి నా స్టేజ్లో పిలుస్తాను అండ్ ఏదైనా లైక్ ఐ సే థ్యాంక్ యూ టు హర్ థ్యాంక్ ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ ఎవ్రీబడి స్టూడ్ ఫర్ మమ్మీ సో ఎస్ దాట్ ఈస్ మై ఫేవరెట్ మెమరీ ఫ్రమ్ మీ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ డాన్స్ టు యూ మీన్స్ వాట్ ఈస్ డాన్స్ నాకు ఏంటి డాన్స్ మీనింగ్ ఏంటి నా లైఫ్లో ఆస్ బై శ్రీని శివ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండ్ డాన్స్ నాకంటే అందరికీ ఒక్కొక్క ఉంటుంది డాన్స్ ఇస్ లైఫ్ డాన్స్ ఇస్ ప్యాషన్ డాన్స్ ఇస్ జస్ట్ హాబీ డాన్స్ ఇస్ హోల్ ఎవ్రీథింగ్ బట్ ఫర్ మీ ఐ థింక్ డాన్సింగ్ నాకు ఒక హీలింగ్ లాగా ఉంది యూనో వెన్ ఐఎమ్ సాడ్ ఆర్ వెన్ ఏదైనా విషయంలో నేను కొంచెం డిప్రెస్ ఉంటే కొంచెం టెన్షన్లో ఉంటే ఐ జస్ట్ గో అండ్ డాన్స్ అంటే నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో దిస్ బట్ నాకు ఐ లైక్ వెన్ లైట్స్ ఆఫ్ చేసి ఫుల్ లౌడ్ మ్యూజిక్లో డాన్స్ చేయడం చాలా ఇష్టం బికాజ్ సి డాన్సింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే అండ్ యునో యూ ఆల్వేస్ బీ క్లోజ్ టు మమ్మీ బికాజ్ అమ్మకి ఆ ఫీలింగ్ ఉంటుంది ఆ కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డాన్సింగ్ ఆల్సో సో వెన్ ఎవర్ ఐఎమ్ స్ట్రెస్డ్ వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ టెన్షన్ ఆర్ వెరీ హ్యాపీ ఆర్ వెరీ సాడ్ ఐ జస్ట్ గో అండ్ డాన్స్ సో డాన్సింగ్ ఫర్ మీ ఈజ్ హీలింగ్ డాన్సింగ్ ఈజ్ హీలింగ్ ఫర్ షూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ విచ్ ఏజ్ ఆర్ యూ డాన్సింగ్ అండ్ నౌ వాట్ ఈజ్ యువర్ ఏజ్ యాజ్ బై సుప్రియా 121 సో I have been dancing since I was 5 years old. So, ante na dancing kuda ila start ayindi. I was na mamayya pelli ki DJ lo nen dance cheyinappudu oka random uncle vachi chepparu mummy ki you know adi chaala ba dance chestundi classes lo pettindi ala idi. Next day I went to the Bharatanatyam classes ki vellanu. Akkadi nunchi na dancing career start ayindi. My didi is there, I have a cousin, Jyoti Akka, Shrikant Anna, Manu Mama, everybody, like, they all, like, andarki dance ante chaala ishtam. Koncham aa party dance, avanni nerchukoni, proper dancing classes ki velli, I have become the dancer that I am today. Inka, my age right now is 19, but meeru, like, 2-3 days wait chesthe, I'll be 20, my teenage is ending, guys. Question is akka I have a wish that I want to meet you akka or is it possible or not as by Sai Kumar 1019 so ante obviously you can meet me guys andaru actually I'm telling this to all my fans you all can meet me and whenever you get a chance obviously ante some people come to the set of D shooting akkada nin meet chestanu it is nothing like it's not possible I am also a normal human being, you are also a normal human being and we can definitely meet guys. I will love to meet you all. So yes, looking forward to meet you all actually. Next question is, were you committed in school life as by Pagalwala?
సో సో ఎస్ హిస్ నేమ్ ఇస్ ఆయుష్ అండ్ క్లాస్ 7 నో అలా స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు కూడా ఆయుష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆబ్వియస్లీ స్కూల్ లవ్ అంటే స్కూల్ లవ్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది వేరే పిచ్చిలా ఉంటుంది అంటే స్కూల్ వెళ్ళడం వాళ్ళ కోసం యూనో అటెండెన్స్లో ఫుల్ ప్రెజెంట్ 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 బికాజ్ యూనో చూడాలి యూ హ్యావ్ టు సీ దట్ పర్సన్ అలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అప్పుడు అప్పుడు ఎవ్రీ టైం అప్పుడు కాదు ఎవ్రీ టైమ్ ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది దట్ యునో యుల్ గో టు స్కూల్ టుడే యుల్ మీట్ హిమ్ యుల్ మీట్ హర్ సో ఎస్ మరవి బచ్పన్ కా ప్యార్ థా అండ్ నేను కూడా చిన్నప్పుడు లవ్ చేశాను సో ఎస్ అండ్ ఐ యూస్ డజన్ నో దట్ ఐమ్ సీయింగ్ దిస్ బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నేటివ్ ప్లేస్ ఇది మీది ఆస్ బై మోనికా మోనికా శ్రీ సో మై అందరికీ లైక్ I have been telling all of you that I am from Madurwada guys from Vizag Vishakhapatnam the job ikkada baaga settle ayindi so we are staying in Odisha only but my family members inka peddamma peddana andaru my grand my mamma ki andaru sisters ka bhaiya sisters and cousins and brothers andaru Vizag lo ne unnaru Madurwada nin actually recent ga Madurwada vellanu kuda అండ్ నాకు వైజాగ్ అంటే చాలా నాకు వైజాగ్ అంటే పిచ్చి యాక్చువల్లీ ఐ విల్ గో మై వైజాగ్లో అంటే ఫ్రూట్స్ చికెన్ కర్డ్ బట్ పెరుగు బా నాకు ఐ లవ్ ద వైజాగ్స్ ఫుడ్ ఐ లవ్ ద ఫుడ్ ఇడ్లీ మార్నింగ్లో ఇడ్లీ తినేసి అంతే అబ్బా ఫుల్ డే హ్యాపీ ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు So yes, I love Vizag and please doubt me kandi. I'm a proper Telugu. Although I come from the north, but my heart, my soul, my mind, my body is all in the south. The question is, studies akka. Where did you complete it? Tab kahan tak complete hua hai? That is asked by Swapna Rao 45. So na studies ante ee roju cheptanu nenu full meeku clarity isthanu study na studies meeda. సో మ్యాటర్ ఏంటంటే నా నేను 10th ఉన్నప్పుడు నాకు డిఐడి వచ్చింది సో ఆబ్వియస్లీ డిఐడి ఆడిషన్స్కి వెళ్ళాను 10th ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ కూడా యాక్చువల్లీ ఇవ్వలేదు ఐ థింక్ 2-3 పేపర్స్ ఇచ్చాను ఆ తర్వాత డిఐడి ఆడిషన్స్కి వెళ్ళి డిఐడిలో యాజ్ అ స్టాండ్ బై ఉండి ఆబ్వియస్లీ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ అ ఫైనలిస్ట్ సో అందులో లైక్ ఆబ్వియస్లీ 10th మీరు మీకు అటెండెన్స్ కావాలి కదా అండ్ ఆబ్వియస్లీ అంటే మా స్కూల్ నా స్కూల్ సెయింట్ మేరీస్ యాక్చువల్లీ సెయింట్ మేరీస్ హైయర్ సెకండరీ నుంచి ఎవ్రీ నా ప్రిన్సిపల్ నాకు చాలా సపోర్ట్ చేసింది చెప్పింది లైక్ నైనిక యూ కెన్ అప్లై ఫర్ యూ ఎగ్జామ్స్ నైనిక అటెండెన్స్ నేను ఇస్తాను నీకు బికాజ్ ఆబ్వియస్లీ ఐ వాజ్ నాట్ జస్ట్ డూయింగ్ సంథింగ్ ఐ వాజ్ ఫాలోయింగ్ మై డ్రీమ్స్ అండ్ నా స్కూల్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది బట్ మై మెయిన్ పాయింట్ వాజ్ ఇంటూ అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇవ్వాలి అలాగే ఊరికే ఎగ్జామ్ ఇస్తే మార్క్స్ అవన్నీ రిజల్ట్స్ అంత బాగా ఉండదు సో ఐ వాంటెడ్ టు టేక్ అ ఇయర్ సో ఆ ఇయర్ నేను వదిలేశాను నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏమైంది నేను ఇంకొక షో చేశాను బట్ ఆఫ్ స్క్రీన్ ఒక స్టేజ్ డిరెక్టర్ లాగా చేశాను స్టేజ్ డిరెక్షన్ టీంలో విత్ మినిమా సో ఐజీటీ చేశాను యాక్చువల్లీ ఐజీటీ టైంలో మళ్ళీ అది 1 ఇయర్ ఫుల్ అయింది అండ్ ఆ 1 ఇయర్ కాదు యాక్చువల్లీ ఐజీటీ ఓన్లీ ఫైవ్ మంత్స్ జరిగింది బట్ ఆ ఇయర్లో ఇంకా చాలా షోస్ చేశాను ఒక మహారాష్ట్ర ఫేవరెట్ డాన్సర్ అవన్నీ చేశాను సో ఆబ్వియస్లీ దట్ ఇయర్ ఆల్సో వెంట్ దెన్ కేమ్ 2019 లాస్ట్లో నేను అప్లై చేశాను ఫర్ ప్రైవేట్ స్కూలింగ్ ఫర్ స్టేట్ బోర్డ్ యాక్చువల్లీ అది డేట్స్ వచ్చింది 2020 డేట్స్ వచ్చింది సో ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ ఇచ్చాను 10th విత్ గుడ్ రిజల్ట్స్ పాస్ అయ్యాను అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ థ్యాంక్స్ టు కరోనా థ్యాంక్స్ టు లాక్డౌన్ ద హోల్ ఇండియా ఇస్ నాట్ స్టార్టింగ్ యాజ్ ఆఫ్ నౌ బట్ దెన్ ఆన్లైన్ క్లాసెస్ బట్ ప్రైవేట్ స్కూలింగ్ అండ్ స్టేట్ బోర్డ్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఉండవు యాక్చువల్లీ సో దట్స్ వాట్ ఇప్పుడు నెక్స్ట్ నాకు 12 ఇవ్వాలి బట్ హౌ ఐ డోంట్ నో ఎక్కడ ఐ డోంట్ నో ఎలా ఐ డోంట్ నో ద హూమ్ యూ వాంట్ టు మ్యారీ డాన్సర్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్
as by Pendia Lasai. Pendia Lasai. So my answer is I want to marry someone who loves me, guys. I don't care if he's a dancer, if he's an engineer or doctor, surgeon, architecture. I really, it doesn't matter to me. Love undali, guys. Prem undali. And I only want to marry someone who loves me. Next question is, what is the secret of your beauty? As by Sudhakar Reddy. Sudhakar Reddy 33. So the beauty of my, secret. The secret of my beauty is my mom is a beautician. So the secret of my beauty is my mom. But this is what I use on daily basis these days. This is my serum, Aroma Magic Serum. And after that I apply moisturizer. And night low, I make sure to cleanse my face. And after that, obviously use rose water. Rose water is my favorite, guys. My other favorite thing is aloe vera gel. I apply it to my hair and to my face also. So yes, aloe vera gel. I cleanse, rose water apply chesi, night low aloe vera gel apply chesi, I sleep. So that is my routine. That is my secret of my beauty. But my actual secret of my beauty is my mom. Is your favorite cricketer? Asked by Kami Reddy Karthik. Kami Reddy Karthik. So my favorite cricketer is obviously MS Dhoni. So ante like obviously I'm a CSK fan, but the CSK fan, but I love all teams in which he's there. So Dhoni, 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 Dhoni. Guys, so next question is, when was the first time I said I love you to someone in your life other than family? Asked by Life of Mahadev. When I was 14 years old, guys. So, who do you look up the most and what qualities do you love about that person? Asked by Amu Harsha 14. Very nice question. Thank you so much for the question, Amu. Answer is, like, obviously I look up to my mother a lot, because anni inta struggle chain tarvata kuda she is glowing, she is smiling. The main point is, like, anta struggle tarvata kuda rising up and proving a point, being successful in life, never giving up. I think I have learned from my mom, only and only my mom. My mom is my biggest inspiration, guys. The second person is obviously Rashmi Akka. I love her. And she doesn't know how much I admire, how much I'm inspired by her. Definitely Rashmi Akka, because she, along with all this, she is very sensitive. And I mean, chala times chusanu akka ki ede oka sensitive movement, emotional movement avutundi stage lo. She is the first one to cry. She's a packet of full on confidence and grace, and I love her so much. So yes, Rashmi akka is my Rashmi akka qualities. I look up to her actually. Next question is, who is special to you except parents and siblings? Asked by Harshita Shri 52. So I have a brother, guys, and I met him through Facebook. Okay, 5 years before I met him through Facebook, and he's from my city only. His name is Sayan Sarkar, and like for everything, this is my bhaiya. You can't see him, but yes, that's my bhaiya. That's my bhai. For I think 5 years nunchi chala mandi na life lo charu, chala mandi velli poyaru, but he is constant. Bhai ippudu naaku ante he hasn't left me alone, he hasn't left me in my, like, he hasn't left me in my good times or in my bad times. He has always made sure that he is there. And ippudu kuda the bond that I share with my bhai is very different, is very special to me, is very close to me. And eppudaina ekkadaina nenu alone ga like unte, like the first one to call up is like, are you okay? Baane unnav kada, anta okay kada, baaga velu, jagratha undu. So he is like, I think
he is definitely my brother from some other past life, and we met now. So yes, I'm very very thankful for my bhai in my life, and yes, I love him a lot. Inka thank you. I actually na bhai ki thank you cheppali. Thank you so much for being in my life, bhai. I love you. Guys, so next question is why a building is known as a building even if it's already built? Asked by Charan06. This is amazing question, guys. Why is a building called a building even if it's already built? Samhita Divakarla. So books, I love reading books. So like I am a big fan of Durjoy Datta. I make sure like I read all books of him. So yes, you might crash till I find someone else. Like a love song. And this is Chetan Bhagat. Obviously I read Chetan Bhagat also. I have more 10 to 15 books ilaga, and I have read them all. I love reading. I novels and naaku chaala ishtam, and I love writing also. I have an actually oka Insta page undi. If you go on Insta and you type heart of conflicts, you will find my page there, and I write. I'm not regular ka, but whatever na heart lo edina ippudu nen baadalo unde, like maybe happy ga unde, I make sure that I write. So yes, I write. Inka I love traveling. Travel ante naaku pichi eppudaina, like you know, and I love rain. I don't know if that's a hobby or not, but I enjoy rain. I love cooking. Yes, I love cooking, guys. Cooking ante you should someday, I don't know, obviously andarki aa opportunity raadu telugu naaku, but I love cooking, and naaku chaala ishtam cooking ante na, and my intlo like my mama's favorite, my amma favorite, na sisters, na mummy, andarki na, like the food that I make is favorite. So neenante eppudu prepare chesthe appude adi finish ayipothadi pakka. So yes, I am a great cook, guys. Meeku meeru believe cheyochu, please believe cheyandi, I cook good. And I love drawing. I love doodling. Andarki telusu untadi, I think so. I doodle, so I think I do everything. Ante nen bore unte edaina, na mind is like I'm a crazy fellow. Edaina unte I'll just I'm a multi talented person, guys. Definitely a multi-talented person. Yes. So this I made a chicken Szechuan rice someday. I don't know if you can see or not, but I made it somewhere. Wait. Rahul. But yes, I made it. Next question is mimalli kadu aa devudiki adagali andi nenu garu ela andi enta ichesaru ani. As by chocolate by boy the booth. I don't know. Adgali actually devuniki adgali. But I think beauty lies in the eyes of beholder, guys. Meeru naaku anta premato chustaru, anduke I am so pretty to you. And obviously thank you so much. నాకంత లవ్ ఇస్తానికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ ఫైర్ ఆడతారా మీరు? ఆస్ బై మహేంద్ర దర్బైరా. ఫ్రీ ఫైర్ ఆడతారా మీరు? ఆస్ బై మహేంద్ర దర్బైరా. ఫ్రీ ఫైర్ కాదు. I used to play PUBG, guys, and after D also, neen pakka I log in to my account. So yo, yeah, PUBG. I love PUBG. What is one message you would give to your fans? Vaishu 1626. I think I don't have to give any message to my fans. I only have to give you love, 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 and love.
బికాస్ ఆబ్వియస్లీ ఐ థింక్ ఇప్పుడు కరెంట్గా చూస్తే ఆబ్వియస్లీ ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ గైస్, ఐ ఆమ్ డెడికేటెడ్ టు మై డాన్సింగ్, టు మై వర్క్, మై ప్యాషన్. కానీ అన్ని ఆర్టిస్ట్కి నేను ఎప్పుడైనా చెప్తాను, అన్ని ఆర్టిస్ట్కి అప్రిషియేషన్ అంటే చాలా ఇంపార్టెంట్, ప్రేజింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్, సజెషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఐ హ్యావ్ గాట్ ద బెస్ట్ ఆడియన్స్, ఐ హ్యావ్ గాట్ ద బెస్ట్ ఆఫ్ ఫ్యాన్స్, బికాస్ యూ గైస్ డోంట్ నో హౌ మచ్ యూ ఇన్స్పైర్ మీ. మీకు తెలీదు యాక్చువల్లీ, మీకు తెలీదు హౌ మచ్ ఐ లవ్ యూ గైస్ అండ్ హౌ మచ్ యూ గైస్ మీన్ టు మీ. Someday for sure I will do something very big for you guys, like obviously someday when I am a big person. So yes, thank you so much. Today's mother's love is always a pure love which supports more than anyone. Express a quote to mother as by call me Shra one. So obviously guys, mother's love is always the greatest support in the whole world, and I think ఐ థింక్ ఎవరు లేకుండా ఓకే, బట్ మదర్ ఉండాలి. సియస్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ వర్డ్, లైక్ వన్ కోట్ డెడికేట్ చేస్తే, హిందీలో ఒక కోట్ ఉంది, ఐ డోంట్ నో ఇఫ్ యుల్ గెట్ ద మీనింగ్ ఆర్ నాట్, బట్ బహుత్ దర్ద్ హువా మా, బహుత్ దర్ద్ హువా మా, జబ్ బాత్ ప్యార్ కి హో ఔర్ జిక్ర తేరా నా హువా. సో ఫోటో ఏ మీరి మా బోలీవాలి తుమ్మీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ శశి మాస్టర్ ఆస్ బై సంగం రాహుల్ 15. Sashi Master is a blessing to me guys, and he is definitely a big 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 blessing in my life, and I wish Master so much success in life, so much happiness in life, and obviously he is a father figure to me. He is very 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 caring guys. షూట్ తర్వాత నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే, ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు టేక్ ట్రైన్ ఆర్ సంథింగ్, షూట్ తర్వాత హీ నోస్ దట్ యు నో ఐ విల్ బి గోయింగ్ టు మై హోమ్ అండ్ ఈజ్ వెరీ సాడ్ ఎవ్రీ టైమ్. మాస్టర్ చాలా సాడ్గా అవుతారు బికాస్ ఐ ఎమ్ లివింగ్ అండ్ ఐ లవ్ హిమ్. శశి మాస్టర్ హ్యాస్ కమ్ ఇన్ మై లైఫ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆబ్వియస్లీ. సో యూ ఆల్ నో మాస్టర్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్. Moving on, where do you stay now? Asked by Preeti Tony. Guys, this is a very nice question because naaku chaala expressions ivvali, explanations ivvali. Thing is ki I am from Odisha. Yes, my native is Madurwada, Vishakhapatnam, done. But I travel to Bangalore for practice because Shashi Master's home is in Bangalore. Bangalore ప్రాక్టీస్ చేసి షూట్స్ టైంలో నేను హైదరాబాద్కి వెళ్తాను. సో హైదరాబాద్లో ఐ హార్డ్లీ స్టే ఇన్. సో హైదరాబాద్లో 1 మంత్లో ఐ హార్డ్లీ స్టే ఫర్ 3-4 డేస్ ఫార్ షూట్స్. అండ్ ఇంకా ఏదైనా షూట్స్ ఉంటే లైక్ శ్రీదేవి ఓ క్యాష్, ఐ గో దేర్ హైదరాబాద్ అగైన్. సో ఐ కీప్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూర్ ఫర్ డీ, అండ్ వెన్ ఐ ఆమ్ ఆన్ బ్రేక్ ఐ కమ్ బ్యాక్ టు ఒడిస్సా. దట్ ఈస్ So I don't know where I'm staying as of anywhere. I don't know my dates. I don't know anything. Guys, next question is, next episode lo mee performance unda akka as by K Gopi 369. Thank you so much for asking because promo raledu. But yes, I am performing on next episode Village Round lo, and I am sure you will love it because that song is very nice, and the performance for whom we are doing, she is also says guys, I'm performing on this song, Oh Ramulamma, Oh Say Ramulamma. So yes, nen chaala excited ga unnanu, and this act was very tough for me guys, you will see why. So yes, wait for my next performance. Next question is, meeku heroine ga elanti role cheyalani undi as by Duba Pavan Kumar. I will only say Pavan Kumar. So yes, heroine ga nakante, I obviously want a female oriented movie guys, like not female oriented I would say, but konni konni movies lo ala untai kada, heroine will just come, she'll go, she is only for like the heroine part, ala nakuntu. I will definitely love a lead female lead
ఓరియంటెడ్ మూవీ. సో అది ఒక క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్ ఈజ్ లైక్ ఐ వాంట్ టు డూ అ ప్రాపర్ విలేజ్ ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా, లైక్ హౌ ఇన్ ఫిదా సాయి పల్లవి మ్యామ్ డిడ్. ఐ లైక్ సచ్ రోల్స్ అండ్ ఐ థింక్ yes, that's what I want to do. Moving on. Fully vaccinated, asked by Akshaya Reddy. Yes, I am fully vaccinated, guys. Get yourself vaccinated. Please get yourself vaccinated. Because corona, ippudu rain undi kabatti vellindi, corona cases tagindi. But it will also come back when there is sun, when there is different season. So please get yourself vaccinated, guys. This is my request to all of you. Get yourself vaccinated. Vaccine please, only please. Next is, in your point, where is happiness of yours, Akka? Asked by Kirak Abhi. My happiness is my mom. My happiness is with my family. My happiness is with my sisters. My happiness is while I'm dancing. Yes, my family is my happiness, guys. Next is, how do you manage your dance practice when you are on your periods? Asked very wonderfully by Monica. Yes, that is a very nice question to be asked. The thing is ki, like, even if you are on your days, even if you are on your menstrual cycle, I think rest teeskovali, obviously rest teeskovali, but exercise kuda cheyali. Exercise is very important in that time of the month. So how I do is, like, obviously if chala pain unte, I just take like half day off, then I go back to dancing. And actually dance chesin tarvate na body ko ala, you know, na body na all the pain is gone, the back pain, the stomach pain, stomach ache anni potundi. So yes, I think you should always exercise when you are on your happy days. Next is, if some situation comes to leave your dance, comes to your relative problems, what you will do? Will you leave dancing? Asked by Shushmita 6032. That is a very nice question. I think I will not have relatives who will want me to leave dancing. As simple as that. Naaku evarina relative ala unde that, you know, you should not dance. I think I will not have a relative like that, because my relatives should understand from where I come from. Na relatives ki adi ardham avvali that Nainika is a dancer. Nainika edaina ee roju ela inta success ga undi a reason is because she is a dancer, and they should understand that Nainika ki dance ante pichi, Nainika ki dance ante life. So yes, I will never ever. Next question is, your childhood pictures, as by Shiva 758. So yes, I have one childhood picture for you all. So we can put, see, that is me. So chinnappudu nunchi naaku chaala interest undi for photos. Like, I'll always nin camera ekkadaina unte I will pose, like, you know, click my pictures. And see, I had beautiful eyes when I was so pretty that time also. Next question is, why not going to modeling? Your beautiful pics looks like model. Asked by Raj Kumar Bhalak Kola 59. I'm very sorry if I'm pronouncing your names wrong. But yes, so guys, meet Miss Odisha Expo 2020 right here. So yes, I have done modeling. I have done like Miss Odisha Expo, and I won that show. So yes, nen modeling kuda chestan, guys. Yeah, that is picture from next. This is winner photo. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది సాయి మీకు ఏమవుతారు, సాయి అండ్ మీ మధ్య ఏంటి? వెన్ సాయి ఓన్లీ ఫ్రెండ్స్? ఐ యూ సీరియస్లీ ఇన్ లవ్ విత్ సాయి? ఇస్ సాయి యోర్ లవర్? ఇస్ సాయి యోర్ అక్క? అక్క బావయ్య ఎక్కడ? వదిన అక్క పెళ్ళి ఇప్పుడు? అక్క నువ్వు నిజంగా సాయిని లవ్ చేస్తున్నావా? ఎస్ సాయి 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 సాయి. సో సాయి గురించి మీకు చెప్పాలి. సో అండ్ టు నో మోర్ టు దాట్ కీప్ వాచింగ్ ది 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. ప్లస్ ఐ థింక్ ఒక ఎపిసోడ్లో రష్మి అక్క చెప్పింది, కొన్ని రిలేషన్షిప్స్ అంతే, కొన్ని రిలేషన్షిప్స్కి నేమ్
పెట్టడానికి ఇంపార్టెంట్ కాదు, కొన్ని రిలేషన్షిప్స్కి నేమ్స్ అక్కర్లేదు. సో ఎస్, కొన్ని రిలేషన్షిప్స్ అంతే. Keep watching though. Any siblings asked by Bhook Yagangya. I'm very sorry if I'm pronouncing your names wrongly. But yes, I have four siblings. I have four Saloni, Leher, Srishti and Omu. Omu is chota baby now, so he could not come. But yes, that is, she's Saloni. And they are all watching. Idra, this is Rani, this is Trishti, this is Leher, so this is my siblings. My sweet family and everybody. My Srishti was sitting, she was making sure all photos come nicely. My little sister here, she was making sure play cut brightness, you know how iPhone works. And Sallu was taking care of all the musics you were listening to. Yes, so yes, that was the end of my blog. And like I made sure to answer most of the questions and to cover most of all, you know, most of backgrounds and everything. So thank you so much for listening to me for so long, because I don't know how in the long a video is study, but thank you so much. And lastly, I want to say is like, I am blessed that I have you guys in my life. Nen chala blessed ఉన్నాను దట్ ఐ హ్యావ్ యూ గైజ్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ ఎమ్ ఎంటర్టైనింగ్ యూ గైజ్. ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ డాన్స్ ఆల్వేస్ టు కీప్ యూ హ్యాపీ, టు కీప్ యూ ఎంటర్టైన్డ్. అండ్ కొన్ని కొన్ని డేస్ లైక్ ఎప్పుడైనా ఎక్కడైనా నేను కొంచెం తగ్గితే ప్లీజ్ యూనో ఐ నో యూ ఆల్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ ఇన్ మై బ్యాడ్ టైమ్స్, ఇన్ మై గుడ్ టైమ్స్, బికాజ్ ఐ నో దట్ యూ ఆల్ ఆర్ ప్యూర్ ప్యూర్ హార్టెడ్. బికాజ్ నాకు ఆ లవ్, ఆ ప్రేమ నాకు కనిపిస్తుంది ఎవ్రీ డే. లైక్ ఎవ్రీ డే ఐ వేక్అప్ వెరీ హ్యాపీ గైజ్, అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ. అంటిల్ దెన్, సీ యూ, బై బై, టేక్ కేర్, బై.